తెలుగు భాషను అమలు చేయడంలో ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. విశాఖలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో అధికార భాష అమలు తీరుపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉండాలని 48,000 పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో వలన తెలుగు సబ్జెక్టు ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. తెలుగు మీడియం చదువుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం మండలానికో తెలుగు పాఠశాలను ఏర్పాటు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో తెలుగును ప్రక్కన పెట్టారని ఆయన అన్నారు. విభాగాలతో ప్రతి శాఖ నుంచి ప్రతి విభాగాన్ని కూడా తరచి మేము వారి దస్తాలు పరిశీలించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం చాలా సంతృప్తికరంగా కార్యక్రమాలు ఉన్నాయి మాకు. అయితే మాకు ఇచ్చినటువంటి ఈ దస్తాల ప్రకారం లెక్కల అబద్ధాలు చెప్పవు కదా, ఆ లెక్కల ప్రకారం విశాఖ నంబర్1గా నిలిచింది. అధికార భాషగా తెలుగును అమలు చేయడంలో, పాలనా భాషగా తెలుగును అమలు చేయడంలో విశాఖ ఉత్తరాంధ్రలో నంబర్1గా నిలిచింది. దీనిలో సుమారు 16 కార్యాలయాలు నూటికి నూరు శాతం తెలుగును అధికార భాషగా అమలు చేస్తున్నారు. 14 కార్యాలయాలు 80% తెలుగుని పాలనా భాషగా చేస్తున్నారు. 14 కార్యాలయాలు 60% నుంచి పైన చేస్తూ ఉన్నారు. అయితే ఒక 5 కార్యాలయాల్లో 0 ఉంది. కానీ అది జరిగింది ఏమిటంటే వారికి ఏది అధికార భాష లెక్కలో తీసుకోవాలో తెలియలేదు. స్పందన కార్యక్రమంలో కానివ్వండి, ఇంకా లోపల వాళ్ళు చేసేటువంటి అధికార కార్యక్రమంలో కానీ వాళ్ళు తెలుగులో పనిచేశారు. కానీ కేవలం ఉత్తర ప్రత్యుత్తరం దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళు టేబుల్లో అధికారిక 0 తీసుకుని జరిగింది. అది సరిచేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏదైనప్పటికీ కూడా ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో పాలనా భాషగా అధికార భాషగా తెలుగును అమలు చేయటంలో విశాఖ నంబర్1గా నిలిచిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.